तुलांबरधरम विष्णुम शिशुवर्णम चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेद्भक्त्योपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण एस्ट्रोन्यूमरालजी यूट्यूब चैनल की स्वागत। ई वीडियो 16/4/2019 పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు గురించి మనం తెలుసుకుందాం. ఈ 16/4/2019 అనేది కూడా చాలా అత్యద్భుతమైన కాంబినేషన్ అండి. బర్త్ నంబర్ 7, డెస్టినీ నంబర్ 5, 7/5 కాంబినేషన్లో పుట్టినటువంటి పిల్లలు మహర్జాతకులు, మహా గొప్ప అద్భుతాలు సృష్టించేవారు. నిజంగా ఈ నెంబర్లో ఈ తేదీలలో పుట్టారంటే పిల్లలు వారి యొక్క చదువు మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదైనా వస్తువు కొనుక్కొస్తే ఆ వస్తువుని విప్పదీసి లోపల ఉన్నది ఏంటి అని చూస్తారు. ఆ వస్తువుకి ఇంకా రెట్టింపు వేగంతో వెళ్ళాలి, ఇది చక్కగా ఉండాలి, ఇంకా దానికి కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో అలాంటి డేట్ ఆఫ్ బర్తే ఈ 16/4/2019. సమాజానికి ఒక వస్తువు చేసి సమాజానికి అందిస్తారు, దాని ద్వారా వీళ్ళు కోటీశ్వరులుగా ఎదుగుతారు. ఎవరు చేయలేని వస్తువులను తయారు చేసి వీళ్ళు రికార్డు బద్దలు కొడతారు. మీ పిల్లలు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారంటే సమాజం కోసం పుట్టారండి, ఇంకా దాన్ని ఎటువంటి సందేహం లేదు. సమాజానికి వీరి ఆలోచన విధానం ఎంతోగానో ఉపయోగపడుతుందండి. మనకు పూర్వము వాస్తవానికి వీధి దీపాలు లేవండి. కేవలం ఒక నూనె ద్వారా, ఆముదం ద్వారానో ఇంకేదో ద్వారానో నూనె ద్వారా దీపాలు వెలిగించేవారు. రాను రాను ఏమైందంటే ఆ నూనె కాస్త వెళ్ళిపోయి కిరసనాయిల్ స్టార్ట్ అయింది. కిరసనాయిల్తోనే మనం ఒక సీసా పాత్రలో కిరసనాయిల్ వేసి దానికి ఒక క్లాత్ను చించి అది ఒక కాటన్ వస్త్రాన్ని ఒక దీపం వత్తిలాగా తయారు చేసి వెలిగించుకొని దివిటీలుగా చేసేవారు. నెక్స్ట్ ఆ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్రొవ్వొత్తులు వచ్చాయి, క్యాండిల్స్, వాటి ద్వారా చూస్తున్నాయి. అవి కూడా పోయాయండి. ఇప్పుడు అంతా ఎల్ఈడి బల్బ్స్ వచ్చాయి, ఛార్జింగ్ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాయి. అంటే మార్పు అనేది కూడా దినదినాభివృద్ధి జరుగుతూనే వస్తుంది. సో ఈ యొక్క మనకు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క పిల్లవాడు కూడా ఏదో ఒక వస్తువును దాని రికార్డు బద్దలు కొట్టి వేరే వస్తువును తయారు చేయడం కానీ, ప్రజలకు ఉపయోగపడే వస్తువును తయారు చేయడం కానీ ఇది తప్పకుండా వీరికి ఆ యోగం అనేది కూడా ఉంటుంది. మరి ఈ 16/4/2019లో ఇప్పటికీ భూ ప్రపంచంలో కొంతమంది పుట్టవచ్చు, కనీసం ఒక 10,000 మంది, 20,000 మంది పుట్టవచ్చు. మరి ఈ ఇంతమందిలో ఈ యొక్క సంఖ్యాబలం అనేది కొందరికి తల్లిదండ్రులు చక్కటి సంఖ్యాబలం పెట్టుకుంటారు. అంటే 1 నుండి 9 వరకు నెంబర్స్ ఉంటాయి. దీంట్లో మన పేరు ఏ నెంబర్లోనైనా ఉంటుంది. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, రాజు పెట్టుకోండి, రమేష్ పెట్టి, సురేష్, కావేష్, ఏ పేరైనా పెట్టుకోండి. 1 నుండి 9 వరకే ప్రోగ్రామింగ్ అయితే మొత్తానికి లేకుండా ఉండదండి. మరి 1 నుండి 9 వరకు పెట్టినటువంటి ప్రోగ్రామింగ్ అయిన సంఖ్యలు ఈ నెంబర్ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సరిపోతుందా లేదా చూసుకోవాలి. లేదంటే సమస్యలో ఇరుక్కున్నట్టే. దీంట్లో 30%, 35, 40, 50, 100, -20, -30, -100 కూడా ఉంటాయి. సో అదృష్ట సంఖ్యాబలం వల్ల తల్లిదండ్రులకు తెలిసి తెలియక పెట్టినటువంటి పేరు అదృష్టంగా మారితే వారు ఉన్నత వర్గానికి చెందిన వారు అవుతారు. లేదంటే మొత్తం ఉన్నంతా ఊడ్చిపెట్టుకోబోతుంది. అంటే సంఖ్యాశాస్త్రం అంటే చాలా గొప్పదండి. న్యూమరాలజీతో పాటు ఆస్ట్రాలజీ కూడా మనం చూస్తున్నాం. నక్షత్ర ప్రభావం, నక్షత్రం ఏమొస్తుందండి ఈ 16/4/2019 విన్నాం. పుబ్బా నక్షత్రం వస్తుంది. పుబ్బా శుక్రుడు అధిపతి. అభిమన్యుడు జన్మించాడు. 4 పాదాలలో 1, 2, 3 పాదాలు శాంతి లేని పాదాలు, 4వ పాదం శాంతి పాదం. ఈ పుబ్బా నక్షత్రం కూడా తెల్లవారుజామున 1:32 స్టార్ట్ అయ్యి తర్వాత అదే రోజు అంటే ఒక రోజు ముందు స్టార్ట్ అవుతుందండి. ఒక రోజు ముందు స్టార్ట్ అయ్యి ఈ యొక్క అదే రోజు 11:50 వరకు ఈ యొక్క పుబ్బా నక్షత్రంలో కూడా ఉంది. రాశి సింహరాశి, అగ్నితత్వ రాశి. దీనికి అధిపతి రవి. మోటాటేటు అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు. మరి ఎలాంటి అక్షరాలతో పేరు పెట్టుకోవాలి, ఏ అక్షరంతో స్టార్ట్ కావాలి, ఏ అక్షరంతో ఎండ్ కావాలి అనేది పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని రండి. తప్పకుండా మీ పిల్లలకి మంచి పేరు పెడతారు. మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లు నిర్ణయించినట్టయితే వారి భవిష్యత్తు అనేది కూడా చాలా బ్రహ్మాండంగా మారుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినోభవంతు.